Small hands work busily pollinating the cotton crop. Girls, sometimes as young as 6, work long hours, inhale pesticides, and rarely find their way to school. Sujata. Sujata. First, పొలము దున్నగానే ఏముంటది పని విత్తనాలు తర్వాత నీళ్ళు పోస్తా ఇంకా మా కొన్ని రోజులు మాంటాము చెట్లు పెద్దగైనాక మళ్ళీ వస్తాయి చెట్లు పెద్దగాక మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చాక ఏం చేస్తారు క్రాసింగ్ పూలు ఉంటే పూలు తెంపి మగ్గులేసి క్రాసింగ్ చేస్తారు తర్వాత ఇది అయిపోయినాక పత్తి ఇట్లా వస్తుంది కదా వచ్చినాక అదేం పని దానికి ఏం పని చేయరా చేస్తాం తెంపుతాం రోజు నేను ఇంట్లో పని చేసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా ఇంకా బట్టలు ఉతుకుతా అంట్లు తమ్ముతా నీళ్ళు తెచ్చిపోస్తా ఇంకా చేను పని కూడా చేస్తా చేను పని కూడా చేసి నేను ఇంకా మా స్కూల్కి మా అమ్మ నాన్న స్కూల్కి పంపనట్ల నన్ను చేను పని చేపించిండ్రు చేను పని చేపిస్తే ఇంకా చేను పని చేసుకుంటూ ఉన్నారు స్కూల్ అంటే కూడా మాకు తెలియదు అస్సలు తెలియదు 5 మంది ఉన్నాం మేము 5 మంది ఉంటే ఇంకా ఒక ఇద్దరిని చదివిపించింది వాళ్ళు చదివిపించినాక తర్వాత ఇంకా మాకు కూడా తెలియదు స్కూల్ అంటే తెలియదు తెలియకుంటే మేము చేను పని చేసుకుంటూ ఉన్నాం చేను పని చేసుకుంటూ ఉంటే ఇంకా కొన్ని రోజులు అయినాక ఇంకా ఇప్పుడు ఏమైనా మాకు తెలియని విషయాలు ఉంటే ఒకరిని అడగాలి కదా ఏదైనా లెటర్ వచ్చినా కూడా మందిని అడగాలి మాకేం తెలుస్తుంది పుష్పాస్ చైల్డ్హుడ్ మిరర్స్ కౌంట్లెస్ లైవ్స్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ ఇన్ తెలంగాణ The 15 to 20 rupees that each day's labor brings ensures that their world is cloistered between home and the cotton field. చిన్నప్పుడు నేను ఈ చేనలే పని చేస్తున్నాను. ఇది ఇంతకు ముందు చెనిగలేస్తుండే. చెనిగలేసేది బంద్ చేసి ఇప్పుడు పత్తి చేను పెట్టినాం. పత్తి చేను ఇక్కడ కాయలు ఉంటాయి కింద. ఇక ఇది పత్తి వలుగుతుంది. ఇక్కడ ఈడ మగ్గ పుడుతుంది. ఇది పువ్వు కాస్తుంది. ఈ పువ్వు కాసి ఇది ఇది ఊడిపోయి కాయగాస్తుంది కాయగాసి ఇట్లా అయ్యి ఇక్కడ పత్తి వలుగుతుంది పత్తి వలిగినాక పత్తి అమ్ముకొని వస్తాం నీ చిన్నప్పుడు నువ్వు ఇక్కడ ఏం పని చేసేదానివి చెక్కుతాను ఇంకా గడ్డి తీస్తే గడ్డి తీసేది ఉంది ఇంకా శనిషన్ ఉంటే శనిషన్ వెక్తుంటివి ఇంకా శనిషన్ వెక్తుంటివి ఇంకా ఒరిసేని ఇట్లా అంటే ఏం మేము కంది చేనేస్తే కంది చేనుకు వస్తాము ఇంకా పెసులు వేస్తే పెసులు బుడ్డలు వేస్తాము ఇంకా ఇదే పనే ఇంకా గడ్డి తీసుకోము చెక్కడము తీసుకోము ఇదే దారిలో నువ్వు చిన్నప్పుడు కూడా నడుస్తుంది ఇదే దారిలో ఇట్లకి వెళ్ళి పోతాం ఇంకా అక్కడ కూడా ఎక్కడంటే ఎక్కడ పోతాం వేరే దారి కూడా ఉందా ఈ దారిలో ఎక్కడ దాకా పోతుంది
ఇదారాక ఆడవారు అంటే స్కూల్ కాడికి పోతుంది, స్కూల్ కాడికి పోతుంది, స్కూల్ పోతుంది మా సేన దగ్గర కూడా పోతుంది, మీ సేన కూడా పోతుంది. మాది మా ఊరి స్కూల్ ఇది, 5వ తరగతి వరకు ఉంది స్కూల్, 5వ క్లాస్ వరకు ఉంది. ఇప్పుడు 5 చదివినాక వేరే ఊరికి వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరు చదువుకున్నారు ఇక్కడ? ఎవరు చదవలేరు ఇక్కడ, చదవలేదు. బడికి ఎంతమంది పోతారు పిల్లలు? బడికి 20 మంది పిల్లలు, 30 మంది పిల్లలు పోతారు. కానీ మంది ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు వాళ్ళు? ఆడపిల్లలు ఒక 20 మంది ఉంటారు. వాళ్ళు ఎవరు సీడిపతికి పోరా ఆడపిల్లలు? సీడిపతిలు చిన్న పిల్లలకి అంటే తెలిసిన వాళ్ళు తోలిస్తలేరు, తెలియని వాళ్ళేమో సీడిపతికి తోలిస్తున్నారు. సీడిపతికి పోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు చిన్నపిల్లలు? సీడిపతికి పెట్టిన ఓ 40 మంది 50 మంది ఉంటారు. 40-50 మంది ఉంటారా? ఇదేంటమ్మా? ఇదాక ఇది బోర్డు. అది చదవడం వచ్చా పుష్ప నీకు? ఇది వచ్చాక. చదువు ఏముంది అక్కడ? ఆంధ్రప్రదేశ్ చదువు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీ, పంచాయతీ రాజశాఖ. ఎప్పుడు నేర్చుకున్నావు చదవడం అది? ఇది మహిళా శిక్షణ కేంద్రంలో పోయి నేర్చుకున్నా. ఇప్పుడు ఈ మొత్తం చదవగలవా? చదువుతాను. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఉంటే చదవాలి, తెలుగు ఉంటే మొత్తం చదువుతుంది. The Mahila Shikshana Kendra, or MSK, is a year-long residential program born out of a decade-long process of community mobilization. For girls who suddenly find themselves unemployable at puberty, the MSK is a window to a different life. And as word of the MSK spreads, many younger girls are encouraged to leave cotton work and grasp the opportunity to make a future for themselves. నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఎంఎస్కే 4 నెలలైందా? అక్కడ ఏం పని చేస్తుంది మీ ఊర్లో? పచ్చాలు సీడిపతికి పోయినారా? లేదా నువ్వు సీడిపతికి పోయినావా? ఏం చేసినావు సీడిపతిలో? మా నాయన రోడ్డు పని చేశాడు. అమ్మ? అమ్మ ఇంటికనే ఉంటుంది. మీ అమ్మ? మా అమ్మ కూలి పోతుంది. మీ నాయన? మా నాయన వ్యవసాయం చేస్తాం. మీ ఊర్లో బలి లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చినా? మంచిగా చదివిపోయారాక అక్కడ. నువ్వు కొట్లాడద్దా, నువ్వు అడిగినావా వినాయన్న చదివిపించు నన్ను ఇక్కడే అని? ఏం లేదక్క, నేను పాలమ్మకి పోతా అంటే ఇంకా తోడు వచ్చిండ్రు. వెళ్తాడు వచ్చినావా? The MSK is both home and school. So the girls use the same space for eating, studying, sleeping. They wash their own clothes and utensils and take turns at kitchen and cleaning chores. ఏమి తిన్నావు ఇప్పుడు? పెరుగు తిన్నావా? ఇంకా ఏం తిన్నావు? సొరకాయ. సొరకాయ తిన్నావు. ఇంకా పప్పు. పప్పు అన్న తిన్నావు. మీ ఊర్లో అసలు తినకుంటారా? ఇంకేం అసలు ఏం వండేది అమ్మ? మీ అమ్మ వండింది అక్క పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయలు ఉండేదా? రెగ్యులర్ న్యూట్రిషన్, లిటరసీ, న్యూ ఎక్స్పీరియన్సెస్. The MSK gives the girls a glimpse of a life that was earlier beyond their imagination. And so, they begin to think of making their own future. When I was a kid, my mother felt like I could do anything. I was a kid. 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 మంచిగా అక్కడ పనులు నేర్చుకొని అక్కడ మంచిగా చేయాలని ఇట్లా అంటుండ్రాక ఇంకా నాకు ఇంకా నేను చదువుకోలేదు. తేడా ఏంటి ఇంతకుముందు జీవితానికి ఇప్పటికి? ఇంతకుముందు అంటే అక్కడ కూలి చేసి ఎక్కడ మాటకి అక్కడ పచ్చి అనుకోతుంది కదా అక్క, ఇక్కడ చదువుకోవడం ఇంకా
ఆడుకోవాలనిపిస్తే ఆడుకోవడం అట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ మాట ఆడుకోలేము అవి ఇక్కడ ఇక్కడైతే మంచిగా ఆడుకో. ఇప్పుడు మా ఇంట్లో ఫస్ట్ అయితే నాకు తెలియదు ఏ పని చెప్పినా ఎవరికి చెప్తే ఏమంటారో అన్నట్లు నేనే చేస్తుంటాను అన్ని పనులు. ఇప్పుడు అప్పుడు అంటే తెలియదు ఏ పని అమ్మ చెప్తే ఆ పని చేస్తాను. ఇప్పుడు ఏమంటా అన్న చేస్తే ఏమవుతుంది ఏదో నాకు పని అని చెప్తాను. అంటాను తన మగపిల్లగాడు ఆయన చేసే పనులు ఆయన చేయాలి, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేయాలి, వాళ్ళు చేసే పనులు ఆయన మిద్దెలు కడతాడు కట్టనీకే పోతాడు, ఆయన సైకిల్ మీద కూడా తిరుగుతాడు, వీళ్ళు కూడా తిరుగుతారా తిరగరు కదా వీళ్ళు, మనం చేసే పనులు మేము చేయాలని వాళ్ళకి చెప్తున్నానమాట ఒప్ప చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఎక్కువేం నాకు తక్కువనేమని అడగనికి కూడా హక్కుంది నాకు. ఇంకా ఇప్పుడు అట్లా అని కొన్ని విషయాలు తెలుసుకున్నా. ఇప్పుడు ఇంటికి దగ్గర ఇట్లా ఎదురు చేయాలా మీరు? మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? అంటే మంచిగానే అనుకుంటున్నాక చదువుకున్న ఇప్పుడు ఆడకపోయి తెలియదు ఏం చదివింది చదివింది ఏడతరతి పాస్ అయిందంటే ఇంత గ్రేడ్ ఇంకేమేసుకుని ఇంకా చదువుకోవాలని పదో తరగతి వరకు చదవాలని ఉంది అందుకొరకు చదువుతానని చెప్పినాను. మా అక్క వాళ్ళు కూడా పది వరకు చదవా అని చెప్పిండ్రు. అదే పది వరకు చదివితే ఏమైనా విషయాలు తెలుస్తాయి, ఎవరైనా మోసం చేస్తుంటే కూడా మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా గవర్నమెంట్లో డబ్బు వచ్చినా కూడా ఎవరైనా మోసం చేస్తుంటే కూడా ఆ దానిలో రాసినది కూడా చూసి కూడా మాకు తెలుస్తుంది ఇట్లా మోసం చేస్తున్నారని అడగనికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏడు చదివినా మీకు ఏం తెలుస్తుంది అని చెప్పిండ్రు. The year spent at the MSK enables many of the younger girls to shift to regular schools. These girls were able to find place in a government school in Mehboobnagar and now live in a government hostel. The transition is not always easy, but the changes that creep in with the MSK experience are here to stay. చిన్నగా ఉన్నప్పుడు పెద్దగానే వచ్చినాం కదా చదువుకున్నాక, ఇప్పుడు చిన్నపిల్లలు ఏమంటారు ఇంత పెద్దగా వచ్చినాక వచ్చినారు చదువుకున్నాక చీ ఎంత ముద్దులు ఉన్నారో ఏమో ఎంత ఇది ఉన్నారో ఏమో ఇంకా ఇంత పెద్దగానే చదువుకుంటారు ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడే చదువుకుంటే మంచిగా అనేవాళ్ళు. వాళ్ళని చూస్తుంటే అంటుంటే కూడా మాకు కూడా కొంచెం భయం వేస్తుండే, వీళ్ళు ఎంత క్లెవర్ ఉండారో ఈ స్కూల్లో ఎంత ముందు ఉండారో మేము ఇంత పెద్దగా ఉంటాం కదా. మా అమ్మ నాయన చిన్నప్పటి నుండి చదువుకేసింటే కూడా మేము కూడా చదువులో ముందే ఉంటుంటే మీ ఏమనమ్మా నువ్వు ఏం చదువుయమ్మా నీ పీసులకు నీ పట్టలకు మా శాత కాదు చదివితే చదువులేకులని ఇష్టం అని మా అమ్మ తిట్టింది. బీడ్ తీసి నేను బీడ్ తెస్తే ఇంకా 2 నెలలు చేసింటి 300-400 ఇట్లా వస్తుంటే ఇంకా నేను వాళ్ళ దగ్గర పోయి అడిగిన అడిగితే ఇంకా 100 రూపాయలు ఇచ్చిండ్రు. ఇంకా డైరెక్ట్ తీసుకొని వచ్చేసిన నేను నుంచి మేము పోతాం కదా పోగానే శాంతం వచ్చిందని అందరు ఊరికొస్తారు. ఊరికొస్తే ఎప్పుడొచ్చినావని వాళ్ళు మోటి మాట్లాడుతున్నారు. ఎప్పుడొచ్చినావని అంటే ఎంత నైస్ మాట్లాడుతున్నాయో మాకైతే ఎంత నైస్ మార్కులు వస్తలేదు ఏమొస్తలేదు మా అమ్మలన్న పంపించింటే బాగుండి ఎందుకు పంపిస్తలేదు ఏమో నేనైతే అడుగుతా అంటే వాళ్ళ పంపించారు. షేరింగ్ ఎక్స్పీరియన్సెస్, క్వశ్చనింగ్ రోల్స్ అండ్ ఆర్టిక్యులేటింగ్ ఆస్పిరేషన్స్. ద మోస్ట్ స్ట్రైకింగ్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఎంఎస్కే ఈస్ గివింగ్ అ వాయిస్ టు ద గర్ల్స్. To be able to speak their minds reflects a self-confidence that will help them to make their own choices. And that is the beginning of participation. Rahane na rahane na 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 na
నీలో ఏం మార్పు వచ్చిందండి ముందుకి ఇప్పటికి? అప్పుడైతే ఇంకా తిగదానిలాగానే ఉంటుంది, సాలేపోతుంటుంది. మా వాళ్ళు ఏ పని చెప్పినా ఇంకా పని చేస్తుంది. తర్వాత ఇంక ఇట్లా వచ్చి వాళ్ళు చెప్పినాక ఇంకా పుష్పతో నేను కూడా ఎంఎస్కి వెళ్ళినాక, ఎంఎస్కి వెళ్ళాక కొంచెం శుభ్రత గురించి తెలుసుకున్నాం, కొన్ని ఎక్సర్సైజులు దాని గురించి, ఇంకా ఇట్లా పత్తి కూలిపోవడం వల్ల చిన్నపిల్లల పెళ్ళిళ్ళ గురించి తెలుసుకున్నాం, జోయినీల గురించి ఇవల్ల తెలుసుకున్నాక. అక్కడ నుండి పోయినాక ఆడమ్మ ఒక తేడా ఎందుకో, మేము సమానం వాళ్ళ సమానం కదా. ఇంకా అంటే వాళ్ళు చిన్నప్పుడు చేసి మాకు మీరు ఏం చేసి పెడతారు, ఒకరింటికి పోయేటే వాళ్ళు, మేము ఒకరింటికి, మీరు ఒకరింటికి పోతారు, కొడుకులు ఉంటే సాకుతారు కదా అన్నారు. అయితే వాళ్ళకైతే భాగాలు ఇస్తారు కదా, వాళ్ళ భాగాల బదులు మాకు పెళ్ళి చేసి అదే ఇస్తారు కదా అని దాని గురించి కూడా తెలుసుకున్నాం. మీరు చిన్నప్పటికీ ఇప్పటికీ మార్పు ఉందా లేదా? మాకు సేమ్ మేము ఎట్లా ఉన్నాం, వాళ్ళు అట్లే ఉండరాక ఇప్పుడు అంటే మార్పు లేదా? మార్పు అంటే ఇప్పుడు పతి వాళ్ళు ఇంటికి వస్తారక్క, ఇంటికి వచ్చి కూడా దోస్తులతో మాట్లాడతారు కూడా, చాలా మంది మాట్లాడతారు. మాట్లాడినా కూడా ఇంటి పక్కల వస్తారు అనుకో, వస్తే కూడా వాళ్ళకి కూలి అనేది పత్తి చేను అనేది మాని పేరు. అదొకటి మేము సార్ చెప్పిన మేమన్నా పత్తి చేను చేయకూడదు, వాళ్ళు పత్తి చేను చేస్తే ఇట్లా మాకు తెలుసు కదా, మాకు చెప్పింది కదా అక్క వాళ్ళు ఇట్లా గర్భసంచి మొత్తాలు పడుతుంది, చిన్న వయసులో ఏం పత్తి కుందో తెలుస్తారు అని అంతా చెప్పినాము. అన్నట్లయితే ఇంకేది నువ్వే కాదు దివ్య వాళ్ళ అవ్వకి ఇప్పుడు పెడంగా సన్నట్టు కాదు. ఎవరు పిల్లడమ్మా? బిడ్డ పిల్ల కాదు, బిడ్డ పిల్ల. నువ్వు రోజు ఇస్తావా పాలు? అట్లా పాలు వేస్తావా? చెటం వస్తుంది కదా, అదే చెటం తీసుకోవడానికి అంటే సన్ను పెడితేనే ఆఫ్ చేస్తారు ఏడ్చేది. అమ్మా ఇప్పుడు మేము పుష్ప పచ్చని మాన్పించేసి స్కూల్కి పోయింది కదా, ఎంఎస్కేకి పోయి చూడడం ఇవన్నీ చూసినావు కదా, ఇవన్నీ చూసినా కూడా నేను చిన్న కూతురు ఎందుకమ్మా పచ్చళ్ళు తోలుతున్నావు అంటే మాకు పరిస్థితి లేదనమాట. బతకటానికి ఎక్కడ కుదరదు, మగోళ్ళు ఉంటే కదా చేస్తే మనం తిన్నీకి వస్తుంది. ఇంకా పిల్లలు చేసేదంతా ఆమె అక్కడ పోయింది, ఇంకా ఈ అమ్మనేమో కానుకొచ్చి 4 నెలలు అవుతుంది. ఇంకా మళ్ళీ చేసి పెడితే ఎవరు ఉండరు, ఆమె చేస్తేనే మనం తినాలి, లేకుంటే లేదని తోలుతున్నాను అనమాట. లేకుంటే తోలను. ఆ పిల్లలు చదువు బంద్ చేసి 3వ తరగతి అమ్మ అయితే కూడా బంద్ చేసిన ఏడు ఏడుస్తుంది. ఓసారి జ్వరం వస్తుంది, ఆ పత్తి కూలి పోయి కండ్లు ఎర్రగా అవుతాయి. అయితే కూడా మళ్ళీ పరిస్థితి లేనప్పుడు సూర్యో ఏమో వేపించి తోలేయాలని అట్టే తోలిస్తాం. అయితే ఇంకా నేను మా ఊళ్ళో ఏం చేస్తాను, చిన్నప్పుడు కాసు ఊడుసుకుంటే, చిన్న ఉన్నప్పుడు కాసు ఊడిసి నీళ్ళు తెచ్చుకొస్తుంటే మా అమ్మ కూలి పోతుండే. పెద్దవాడి అయినాక సంవత్సరానికి అక్క పెళ్లి చేసిరు, నాకు వద్దన్నాక మా అమ్మ ఇంకా మా పాలి వాళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళు ఇంకా వద్దన్నాక పెళ్లి చేసారు మా అమ్మని. కళ్ళు తాగి ఇంకా పైసలు ఇచ్చి అట్లా మోసం చేసి ఇంకా మా అమ్మని ఇబ్బంది పెట్టింది, ఇంకా మా అమ్మ నన్ను ఇబ్బంది పెట్టినారు. ఇంకా పోతే వాళ్ళ ఇంటికాడ ఇంకా మస్తు కొట్టినరాక, కొట్టినాక ఇంకా పండగకు ఇక్కడ వచ్చేసిన మా ఇంటికి, ఆడ ఏమీ అసలు ఉండబుద్దే కాలేదు అక్కడ. ఇంకా పండగకు వచ్చేసి ఇక్కడే ఉండయిక పోకుంటే ఇంకా బండికి కాలు కట్టేసి తీసుకుపోయినారు అన్నమాట. అట్లే ఇంకా మా నా మీద కూర్చున్నారు, ఇంకా లేవకూడదని బండిలోనే కాలు కట్టినారు ఇంకా బండికి, ఇంకా కూర్చొని నా మీద కూర్చున్నారు లేవకుండా. ఇంకా ఊరు అవతలు పోయే వారకి అట్లనే For some girls, participation cannot come without a healing process, which nurtures them and gives them what they were denied in childhood. Govindamma has found a protective space in the MSK, and with it, the opportunity and ability to imagine a future. పిక్నిక్ వచ్చినావు కదా ఇక్కడికి? వచ్చింది. ఎంఎస్కే వచ్చినావు, ఎంఎస్కే చదువుకుంటున్నావు, పిక్నిక్ వచ్చావు కదా? వచ్చింది. ఈ పిక్నిక్ రావడం ఇదంతా నీకు ఏమనిపిస్తుంది? మీ ఊర్లో ఉన్నప్పుడు ఏమనిపించేది, ఎట్లా ఉండదని? ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అప్పుడు కర్రెగుంటే ఇప్పుడు వేరే అది కాదు. నువ్వు ఇప్పుడు ఈడ చదువుకుంటున్నావు కదా, మీ ఊర్లో చదువుకున్నావా? వాళ్ళే అది చెప్పమంటుంది అక్క. ఇక్కడ మంచిగా ఉందా, మీ ఊర్లో బాగుందా అని అడుగుతుంది. ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ చదివిపిస్తారా? మా ఊళ్ళో చదివిపోయారు, మంచిగా చదివిపోయారు, అందుకోసం ఇక్కడ వచ్చి
Yeah.